మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతిస్తూ పటాన్చర్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వారి బృందంతో కలిసి ఈరోజు సోమవారం నాడు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని కృష్ణానగర్లో ఇంటింటికి వెళ్లి ముమ్మర ప్రచారం నిర్వహించారు. వారితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, 112వ డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, తేరాస సీనియర్ నాయకులు శ్రీధర్చారి, రామచంద్రపురం సర్కిల్ అధ్యక్షులు పరమేష్ యాదవ్, రామచంద్రపురం డివిజన్ అధ్యక్షులు గోవింద్, పలువురు నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడమే తమ లక్ష్యమని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుర్తు లాస్టాన్ని తీసుకొచ్చింది. ఎకరాని బిడ్డ మీ మీద ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? గవర్నమెంట్ సంవత్సరానికి తెలుసా 125,000 రూపాయలు ఖర్చు ఒక స్టూడెంట్ మీద. మీ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 600 అంటే దగ్గర దగ్గర 6 కోట్ల పైన ఖర్చు పెడుతుంది ఒక గవర్నమెంట్ గుడ్డు చికెన్ ఇస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నాను, నీ భవిష్యత్తును కాపాడుతుంది, నీకు మంచి సర్వీస్ ఇస్తుంది. మీ నాయనమ్మ 2 రూపాయలు ఇచ్చింది, మీ పెద్ద అయినా నాన్నమ్మ 3,000 రూపాయలు ఇస్తున్నారు, మీ నాన్నమ్మ తల్లి 3,000 ఇస్తుంది. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం. కాబట్టి బిడ్డ 2 రోజుల కోసం 3 రోజుల కోసం ఎవరో చెప్పిన మాటలు వినకండి. మీరే మారుస్తారు, మీ నాన్నమ్మను మీ అమ్మ నాయన మారవాలంటే మీరే మారుస్తారు. కాబట్టి మీరు గట్టిగా చెప్పాలి, ఇది చెప్పాలి. నాకు 125,000 సంవత్సరాలు చేస్తున్నప్పుడు మనం తెలంగాణకు ఎందుకు పోటీ చేయొద్దు అనేసి అడగాలి మీ నాన్న కూడా. ఏపీఎల్ కూడా బాధ్యత మీదే. ఇక్కడనే చౌటుప్పల్ చేస్తారు, ఇంకెక్కడ మీకు తెలుసు కదమ్మా, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఎలక్షన్ ఆయన సొంత ప్రయోజనాల కోసం రాజీనామా పెట్టారు. మీరు బాగా ఎందుకంటే మీరు చదువుకున్నారు, కొద్ది ఆలోచన పెట్టారు. ఇప్పుడు అవసరం కూడా లేదు, ఇంకొక 1 ఇయర్ అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. కానీ ఆయన సొంత ప్రయోజనాలు ఆయన